ప్రముఖ సంగీత దర్శకులు జి చక్రధర్. చక్రీగా సినీ సంగీత పరిశ్రమలో ప్రఖ్యాతులు. 1974 జూన్ 15వ తేదీన తెలంగాణలోని మహబూబాబాద్ లో కంబాలపల్లిలో జన్మించారు. చదువుతో పాటే వయోలిన విద్యని, కాంగో డ్రమ్స్ వాదనని నేర్చుకున్నారు. 1995లో ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్ కి వచ్చిన చక్రీ గారికి సంగీత అవకాశాలు స్వాగతం పలికాయి. ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ గారితో పరిచయం. 2000లో బాచి అనే చిత్రానికి స్వరకర్తని చేసింది. ఆ తర్వాత అగ్ర దర్శకుల చిత్రాలకైనా, అగ్ర హీరోల చిత్రాలకైనా, కొత్త దర్శకుల చిత్రాలకైనా, చిన్న హీరోల చిత్రాలకైనా ఒకే రకమైన చిత్తశుద్ధితో, స్వరశుద్ధితో, శుద్ధమైన బుద్ధితో బాణీల్ని అందించి ఘన విజయాన్ని సాధించారు. దాదాపు 85 చిత్రాలకి సుస్వరాలని అందించారు. 2014 డిసెంబర్ 15వ తేదీన 4 పదుల పిన్న వయసులోనే కన్నుమూశారు. వారు స్వరపరిచిన కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆ శేషకీర్తికి నివాళులర్పిద్దాము. చక్రీ గారు స్వరపరిచిన గోలీమార్ చిత్రం చక్రీ పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో వచ్చిన 10వ చిత్రం. ఈ చిత్రంలో పాటలన్నీ భాస్కర్ భట్ల రవికుమార్ గారు రాసినవి. వాటిలో చక్రీ గారు, కౌసల్య గారు కలిసి పాడిన ఒక యుగళగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాట పాడిన కౌసల్య ఇక్కడ ఉండగా నేనెందుకు ఆ పాటలోని విశేషాలు చెప్పాలి. అందుకని పాట పాడిన తర్వాత మనం కౌసల్య గారిని అడిగి తెలుసుకుందాం. వంచులో నీ పిలుపున్నది, నీ అరచేతిలో నా బతుకున్నది. ఇన్నాళ్ళెంత పిచ్చోణ్ణి నేను మనసుస్తుంటే తప్పించుకున్నా. మొత్తం మీద విసిగించి నిన్ను ఏదోలాగా దక్కించుకున్నా. మనసున్నది ఇచ్చేందుకే, కనుకున్నాయి కలిపేందుకే అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయానులే. సడి ఉండుండి ఓ అలచడి, కళ్ళల్లోనూ కనబడి కమ్మేస్తోంది సందడి. నాకు తోడు కావాలి అంటూ ఎప్పుడూ ఎందుకు అనిపించలేదు. ఒత్తుంటూ నీ
పెంచేందుకు సంతోషాన్ని పంచేందుకు ఎవరూ లేని జన్మందుకు అనిపించిందిలే. గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లోనూ కలబడి కమ్మేస్తుంది సందడి. హృదయం నువ్వే కనబడి గుండెల్లో కళ్ళల్లో. కౌసల్య గారు ఇలా హమ్మింగ్ చేస్తుంటే నాకు ఇడియట్ సినిమాలోని ఆ సాంగే గుర్తొస్తుంది మళ్ళీ చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్లో. సో ఈ సాంగ్ గురించి అబౌట్ చక్రి గారు సంథింగ్ ఫ్రమ్ కౌసల్య గారు. కరెక్ట్గా మెన్షన్ చేశారు ఈడియట్లో ఈ రోజే తెలిసింది పాట చాలా హస్కీ వాయిస్తోనే పాట ఆల్మోస్ట్ అదే అంత వాల్యూమ్తోనే ఈ పాట కావాలి అని అడిగారు చక్రి గారు. ఈ రోజే తెలిసింది ఇచ్చినప్పుడే నేను చాలా ఇబ్బంది పడిపోయి ఇంత పెద్ద గొంతున అంత తగ్గించి పాడడం అంటే అందులో ఫీల్ అంటే అందులో మెలడీ అంటే అందులో ఇది అది డైలాగ్ అంటే ఎట్లా అని అడిగాను అప్పట్లో. కానీ తప్పించుకోవడానికి ఛాన్స్ రాలేదు. బట్ ఈ పాటలో మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే అంత హస్కీనెస్తో పాడటానికి చాలా తగ్గించి సప్రెస్ చేసి అని ఫీల్ ఇచ్చి పాడటానికి. అట్లాగే ఆ పాట స్పెషల్గా కూడా వచ్చింది ఆ పాట చాలా రొమాంటిక్గా.